నీకేం తెలుసు రామ అంటే? ఏం కావాలి రాముడి గురించి? కలర్ బట్టలు ఎండికేసుకోదు, ఇవే బట్టలు ఎండికేసుకోవాలి. దీక్ష ఒకటే సరే ఎండికేసుడు. ఇప్పుడు చెప్తాను, కలర్ బట్టలు ఎండికేసుకోదు, ఇవే బట్టలు ఎండికేసుకోవాలి. చెప్పేది వేసుకోదు స్వామి. దీక్ష ఒకటే సరే ఎండికేసుడు. ఇవ్వాలి డబ్బులు. కలర్ బట్టలు ఎండికేసుకోదు, బట్టలు ఎండికేసుకోవాలంటే మన ఇంట్లో కానీ మనం కానీ ఈ బట్టలు వేసుకుంటే వేరే కనిపిస్తుంది. ఇంట్లో అందరు ఒక తిరుగుతారు వాళ్ళు మనల్ని గుర్తించి మన దగ్గరికి రాకుండా మన దీక్షని భంగం చేయకుండా ఎప్పుడు వీళ్ళు దీక్ష ఉన్నారు అని చెప్పేసి దూరం ఉండేటట్టు మనం పట్టలేదు. అండ్ ఇంకోటి ఏంది ఏంది అంటే కులం మతం ఏ భేదం లేకుండా మనం అందరం సమానం అని చెప్పేందుకు అందరం ఒకటే వేసుకొని దేవుడికి అందరు సమానం అని చెప్పేందుకు ఈ బట్టలు వేసుకొని రామారామారాము చెప్పుకోవాలి. చెప్పులు ఎందుకు వేసుకోవద్దు అని అంటే ఇది ఇవన్నీ మనం చేసుకుంది సైన్స్. మన చేతిలో కానీ పరికాలలో కానీ మొత్తం నాడీ వ్యవస్థ అనేది మన బాడీకి మొత్తం కరెక్ట్ అయిన ఉంటుంది. ఎట్లా అంటే ఆక్యుప్రెషర్ అని చెప్పేసి ఇంగ్లీష్ అని కూడా అంటారు కాదు, డాక్టర్ అనేది చెప్తారు. యోగాలో కానీ ఎక్కడైనా సరే ఒక్కొక్క జాగ్రత్త ప్రెస్ చేస్తే ఒక్కొక్క శక్తి కొడుతుంది. అట్లా మన బాడీ మొత్తాన్ని ఉత్తేజపరుస్తుంది. నాడీ వ్యవస్థ మొత్తం మన చేతుల అరికాలలో ఉంటుంది. చెప్పులు వేసుకోకుండా ఉంటున్నట్టయితే ఆ యాక్టివ్ ప్రెషర్ మనం అడిగే ప్రెషర్ మన బాడీ మొత్తం యాక్టివ్ ఉంటుంది. అందుకోసం మనం చెప్పులు వేసుకోండి సార్. దీక్ష ఒకటేసారి ఎందుకు వేస్తారు సార్? దీక్ష ఒకటేసారి ఎందుకు చేస్తారా సార్? దీక్ష ఒకటేసారి ఎందుకు చేస్తారు అని అంటే మనం రోజు తినే ఆహారంలో ఎన్నో విష పదార్థాలు ఉంటాయి, ఎన్నో విషపూరితమైన యాసిడ్స్ ఉంటాయి. అవన్నీ క్లియర్ కావాలనంటే ఎప్పుడైతే మన జీర్ణాశయాన్ని ఖాళీగా ఉంచుతామో అప్పుడు శుద్ధి అవుతుంది. శుద్ధి మన బాడీకి మొత్తం ఉత్తేజపరుస్తుంది, అవన్నిటిని తీసేసి హెల్దీగా వస్తుంది. అందుకోసమని మనము ఒకటే పూట తింటాము ఉపవాసం కానీ అంటారు. కాదు స్వామి, ఇప్పుడు మా వేసుకునేది అంజనమాల, మా జయశ్రామ్ చేసాం ఎందుకంటాం, జయమ్మ జయమ్మ అంటారా? జయశ్రామ్ ఎందుకంటాం, జయమ్మ ఎందుకు అన్నాము? వేసుకున్న ఆంజనేయ స్వామి అంటాం. మనం వేసుకున్నది ఆంజనేయ స్వామి, రామనామం ఎందుకు చెప్పాలి? రాముడు ఆంజనేయుడికి ఎంత ఇష్టం? ప్రియమైన భక్తులు ఎవరు? ఆంజనేయ. ఆంజనేయ స్వామి ఎట్లా అంటే అనుమానుమానుకు నాలుగు సార్లు రామ రామ రామాను ఆంజనేయ స్వామి పక్కకే ఉంటాడు, అంత ఇష్టం. పట్టాభిషేకంలో ముత్యాలహారం ఇస్తే ఆ ముత్యాలను తెంపి చూసిండు, రాముడు లేడు అని చెప్పేసి తెంపేసి ఉంటాడు. అందరూ రాముడు లేడు అని అడిగితే ఆంజనేయ స్వామి తన గుండెల్ని జీర్చి చూపించిండు, రాముడు నా లోపాలు ఉన్నాడు అని చెప్పేసి. అంతటి రామ భక్తుడు. అట్లాంటిది ఏడనైతే రామనామం చెప్పిస్తామో, ఏడనైతే రామనామం చెప్తామో, ఏడనైతే రామనామం వినిపిస్తుందో ఆడుంటాడు ఆంజనేయుడు. కాబట్టి ఎప్పుడు మనము రామ 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 అనుకుంటుంటే మనతోనే ఉంటాడు, మన మధ్యలా ఉంటాడు, మన అందరితోనే ఉంటాడు. అందుకోసం ఎప్పుడు మనము రామ 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 అనుకుంటాం. స్వామి ఇన్నిగా చెప్తున్నావు భక్తు భక్తులకు నీతులు, నేను పూజలు చేస్తున్నా, ప్రదక్షిణలు చేస్తున్నా, అన్ని చేస్తున్నా, భజనలు చేస్తున్నా, హాస్పిటల్లో మా అమ్మాయి ఎన్ని రోజుల నుంచి కూడా ఇప్పటికి కూడా ఇంకా తూరైతలేదు, అదెందుకు సార్? మరి ఇన్ని పూజ ఏం చేయడానికి కూడా మంచిగా అవుతుంది, ఇన్ని ఎందుకు మంచిగా అవుతలేదు? పూజలు అయితే మనిషి చేసుకున్న పాపాలు పుణ్యాలు అంటే పూర్వజన్మ సుకృతాల బట్టి ప్రస్తుతం నడుస్తున్న జన్మ దాన్ని అంచనా ఉంటా స్వామి. ఎట్లా అంటే పోయిన జన్మలో చేసుకున్న పాప పుణ్యాలు బట్టి ఈ జన్మలో చేసుకున్న పాప పుణ్యాలు బట్టి దాన్ని దేవుడు సరిసమానం చేస్తాడు. ఇప్పుడు ఈ సామ్లో ఏదో చేస్తున్నారు, ఆ సామ్లకు అంత మంచిది అవుతుంది, ఇంత చేసినా చెడ్డ అవుతుంది అని చెప్పేసి డౌట్. ఒక చిన్న విషయం చెప్తా,
ప్రజెంట్ మీరు చేసుకున్న పుణ్యాలను బట్టి పూర్వజన్మల పాపాలను బట్టి దేవుడు బ్యాలెన్స్ చేస్తాడు. అది ఎట్లా అని అంటే, నువ్వు ముందు జన్మల చాలా పాపం చేసి ఉండకపోవచ్చు, చాలా పాపం చేసినట్టయితే ఈ జన్మల చేసుకున్న నీ పుణ్యాలను బట్టి ఇప్పుడు నువ్వు ఇట్లున్నావు. లేదు అని అంటే నువ్వు నీ ఫ్యామిలీని, నీ అమ్మని, నాని అందరినీ కోల్పోయి ఒంటరి బతుకు బతకాల్సి ఉంటుండే కావచ్చు. కాల విషయానికంటే వాళ్ళు పూర్వజన్మలు ఎంతో పుణ్యం చేసుకున్నారు, ఎంతో పుణ్యం చేసుకుని ఎంతో పుణ్యం మూటాడుతున్నారు. కానీ ప్రస్తుతం చేస్తున్న పాపాల వల్ల, ప్రస్తుతం చేస్తున్న పాపాల వల్ల పుణ్యమంతా పోయి ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ మధ్య ఉన్నారు. పాప పూర్వజన్మ సుఖాలను బట్టి ఇప్పటి జన్మ సుఖాలను బట్టి పాపలు పుణ్యాలు కర్మలు క్రియలు అన్నీ ఉంటాయి. దాని గురించి బాధపడాలి. అండ్ ఈ జన్మ నువ్వు ఇన్ని చేస్తున్నావు కాబట్టి వింటున్నావు. అండ్ కొన్ని బాధపడాల్సిన అవసరం ఏం లేదు. తొందరగా మీ అమ్మ కోరుకుంటుంది. ఏ సాయి మస్తి చెప్తారు ఇట్లా మస్తి స్వామి గిట్ల వస్తున్నావు ఏమండి? మీకు తెలిసిన విషయం కదా స్వామి, అమ్మకు ఆపరేషన్కు డబ్బులు కావాలా, బ్లడ్ కావాలా, అందుకోసం ఏం చేయాలి అర్థం కాగిట ఉంటున్నా. హలో హలో అన్న స్వామి, అదే మీ ఫ్రెండ్ పవన్ అంటే ఎవరు వచ్చారు? మరి లేరు సార్, ఈ పవన్ అనే స్నేహితులు మాకు లేరు. వచ్చి బ్లడ్ ఇచ్చేసేయలేరు. అయితే డాక్టర్ సార్ చెప్పిండు బ్లడ్ వచ్చేసింది కదా, సర్జరీ కోసం డబ్బులు అరేంజ్ చేసుకోమన్నాడు. ఓకేనా? అట్లా అలాగే ఒకరు పంపించండి. ఉన్నాడు అక్కడ సార్? లేడు లేడు, నా వెళ్ళిపోయింది ఆల్రెడీ ఇంతకుముందే. లేడా? ఒకరి ఫోటో పంపిస్తారా సార్? అప్లికేషన్ లో ఫోటో ఇచ్చిన ఒకటి, నీకు ఫోటో తీసి పంపిస్తా. ఓకేనా? సరే పంపిస్తా, జూమ్ చేసి పంపిస్తా మంచిది ఫోటో. ఓకే ఓకేనా సార్? ఓకే. దోస్త జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.